फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मी अंदर की रोज मल्ली कोई वंटी टिप्स चेपाली डेली मन इंट्लो फेस चेसेटिवि प्रति ओक्करिकि अवसरमैन टिप्स एनंडी इवि जनरल गा मन इंट्लो उंडे प्रॉब्लम्स मन इंट्लो उंडे अंटे चिन्न चिन्न टिप्स अनेदि कंपल्सरी मनिषिकि అవసరమనేది అవి తెలిసి ఉండాలి. ఎందుకంటే దానివల్ల మనం ఈజీ వర్క్ ఈజీగా మన వర్క్ మనం ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్గా నేను చెప్పేదండి చింతపండు అండి. చింతపండు సో మనం తెచ్చుకుంటాం చింతపండుని. చింతపండు తెచ్చుకున్న తర్వాత ఏమవుతుందంటే దాంట్లో పురుగు పడుతూ ఉంటుందండి. సో చాలామంది పురుగు పడుతుంది. పురుగు పట్టకుండా ఉండాలంటే ఫస్ట్గా మీరు ఏం చేయండి అంటే ప్రతిదీ ఇలా ఒల్చి ఈ ఇక్కడ ఏమైనా చింతపిక్కలు ఉంటే అవి తీసి పారేయండి. ఎందుకంటే ఆ చింతపిక్కల వల్ల పురుగు అనేది ఎక్కువగా డెవలప్ అవుతుంది, పురుగు వస్తుందండి. ఆ పురుగులు ఒక్క పురుగు నుండి చాలా పురుగులు ఎక్కువైపోతాయి. సో అందుకని మీరు ఫస్ట్ చింతపండు తేగానే మంచిగా మొత్తం ఇలా ఇప్పేసేసి ఇలా కుల్ల కుల్లగా ఇప్పేసేసి ఏవైనా చింతపిక్కలు ఉంటే తీసి పారేయండి. పారేసిన తర్వాత మీరు కొంచెం మీ ఇంట్లో సాల్ట్ ఉంటుంది కదండి, ఆ సాల్ట్ కొంచెం తీసుకొని ఇలా స్ప్రింకిల్ చేశారనుకోండి, ఇలా మొత్తం ఇలా సాల్ట్ కనుక మీరు ఇలా స్ప్రింకిల్ చేసి పెట్టినట్టయితే పురుగు ఎక్కకుండా ఉంటుందండి. ఇంకొకటి అండి సాల్ట్కి సంబంధించింది, మనం కారపొడి మీకు అందరికీ తెలుసు కారపొడి వాడుతూ ఉంటాం. సో వాడడం వల్ల ఒక్కోసారి ఖరాబ్ అవుతుంది, పురుగు ఎక్కుతుంది. సో అలా మన పురుగు ఎక్కకుండా ఉండాలంటే ఒక్క స్పూన్ను మనం సాల్ట్ అండి, కనిపిస్తుందా సాల్ట్, ఇలా కొంచెం సాల్ట్ వేసి పెట్టుకున్నట్లయితే చూపిస్తానండి. ఇలా సాల్ట్ వేసి పెట్టుకొని మొత్తం కలుపుకొని పెట్టుకున్నట్లయితే ఖరాబ్ కాకుండా ఉంటుంది, పురుగు ఎక్కకుండా ఉంటుందండి. ఇది ఒక టిప్ అండి. అంటే మనం డైలీ యూస్ అయ్యేటివి అండి, మనం డైలీ యూస్ చేసుకు. ఇప్పుడు మనము ఏమంటే పాలు అడుగంటుతూ ఉంటాయండి, పాలైనా కానీ టీ అయినా అడుగంటుతుంది. సో అలా అడుగంటకుండా కొంచెం మనం వాటర్ వేసుకొని కొంచెం అది వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం పాలు కనుక వేసినట్లయితే సో ఇలా ఇప్పుడు మరుగుతుంది కదా. ఇప్పుడు మీరు పాలు వేసినట్లయితే కింద అడగంటకుండా ఉంటుందండి. ఇలా మీరు పాలు వేసుకొని వేడి చేసినా టీ పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా అడగంటకుండా ఉంటుందండి. సో మనం ఒడియాలు పాపడాలు ఇలా పెడతామండి, చూడండి ఎంత వైట్గా వచ్చాయి. సో ఇలా మనం ఒడియాలు పాపడాలు పెట్టే ముందు ఆ ఒడియాల పిండిలో కానీ పాపడాల పిండిలో కానీ కొంచెం నిమ్మరసం కనుక వేసినట్లయితే మంచి వైట్గా ఉంటుందండి, మంచిగా ఉంటుంది. బాగా రెడ్గా కలర్ ఎలాగో అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది. సో కొంచెం మీరు కొంచెం నిమ్మరసం కానీ వేసినట్లయితే పాపడాలు తెల్లగా బాగా వైట్గా వస్తాయండి, వేయించినప్పుడు కూడా మంచి వైట్ కనిపిస్తాయి. సో ఈ ట్రిక్ మీరు యూస్ చేయండి. ఎందుకంటే చాలామంది పొంగడానికో పాపడాలు ఒడియాలు పొంగడానికి చాలామంది సోడా వేస్తుంటారు. సో అది అవాయిడ్ చేయండి. అంటే మ్యాక్సిమం మనం ఎంతవరకు అవాయిడ్ చేయగలిగితే అంతవరకు అవాయిడ్ చేయండి, అది మంచిది కాదు అని అంటుంటారు. సో అది ఎంతవరకు నాకు కూడా తెలియదు, అందుకని మీరు ఇలా నిమ్మరసం వేసినట్లయితే బాగుంటుంది. ఇంకొకటి మనం అన్నం వండుతూ ఉంటామండి. రైస్ వండేటప్పుడు ఏమవుతుందంటే కొంచెం మెత్తమెత్తగా అయిపోయినట్టుగా ఫీలింగ్ ఉంటుంది. అలా మీకు అలా కొంచెం మెత్తగా అవుతుంది మేము చూసుకోలేదు అని అనుకున్నప్పుడు కంపల్సరీ మీరు ఏం చేయండి అంటే అలా 2 టేబుల్ స్పూన్ కానీ ఆయిల్ వేసినట్లయితే అన్నం అతుక్కోకుండా ఉంటుందండి, మెత్తకు కాకుండా ఉంటుంది, మంచిగా పొడి పొడిలాడుతూ అన్నం రైస్ అనేది రెడీ అవుతుంది. సో మీ అందరికీ నా టిప్స్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అలాగే కామెంట్ చేయండి. అంటే నచ్చిందా నచ్చలేదా, అంటే మీకు ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలన్న దాని మీద మీరు క్లారిటీ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, ఎందుకంటే చూస్తున్నారు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే మేము ఫర్దర్గా ఏమైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూడగలుగుతారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, బాయ్.